గణపతి రంగడు కుదిరికి పెళ్లి కుదిరిందంట ముహూర్తాలు కూడా ఇట్టేశారంట. అవునరా, చేసుకునేవాడు ఎవడో మనతో తీదాగాడా? లేదురా, ఆడు వేరే ఊర్లో ఉంటాడు. ఇలా దీపాలు వెలిగించి కొబ్బరికాయలు కొడితే సరిపోదండి. తులసి మొక్క చుట్టూ తిరుగుతూ మంత్రాలు చదివితే మంచి జరుగుతుంది. ఓహో, తర్వాత మంత్రాలు వచ్చా? తప్పక. అబ్బో, ఓం తులసి చెట్టాయ నమః, ఓం తులసి ఆకాయ నమః, ఓం తులసి పువ్వాయ నమః, ఓం తులసి కొమ్మాయ నమః, ఓం తులసి కోటాయ నమః. నీ చుట్టూ తిరిగితే మా అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నా నమః. మంత్రాలా? మనకి అర్థం తెలియకపోయినా ఎవరో రాసిన దానికి పూజారి ఇవే అర్థాలని చెప్పాడండి. హృదయం ఎక్కడున్నదే, హృదయం ఎక్కడున్నదే. నీకొక విషయం చెప్పాలి. చెప్పపోయినా నీ మనసు నాకు తెలుసు. అందుకే మొత్తం దీంట్లో పెట్టాను, తీసుకొని ఇచ్చాయి. పేర్లేంటి? ఏడు పాప ఏం జరిగిందో చెప్పు. రే, అసలు ఏమైందిరా? దుబాయ్ సరళ. అసలు వాళ్ళకి అంటే గుండె మీద దుబాయ్ రాయడం ఏంటి? దుబాయ్ సరళ, నా మనసు అంతా నిండిపోయింది, నా ఒళ్ళంతా నిండిపోయింది. కావాలంటే చూసుకో. ఒళ్ళంతా నిండిపోయింది, ఇక్కడ కూడా చూసుకో. ఎందుకు ఒళ్ళంతా? అది వచ్చేస్తుంది. నువ్వే అడుగు అడుగు. దిస్ ఇస్ టూ మచ్. టూ మచ్ కాదు, ఒళ్ళంతా మచ్చలే. మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నాది మొత్తం ఇచ్చేసాను. ఆహా, చెప్పేశాను. ఏం చెప్పావు? ఓ షిట్ షిట్ అంట, నేను కూర్చోను. ఓ, ఐఎమ్ వెరీ వెరీ సారీ, నిన్ను నీ హార్ట్ ని హర్ట్ చేశాను. దాచుకో పదిలంగా మర్చిపో మౌనంగా, వాడితో ఫిక్స్ అయ్యింది గంగుతో పెళ్లికి వచ్చే బాసు. బావా, అది విషయం. నువ్వు చచ్చిపోడకు వీల్లేదు. నువ్వే చంపేస్తావా? కాదు, ఆరిపోయే దీపాన్ని వెలిగిస్తాను. ఈయన దీన్ని చూసేటప్పుడు ఇది వాణ్ణి చూసేది, నేను మాత్రం ఈయన్నే చూసేదా. ఈయనన్నా ఈయన గుండెన్నా నాకు చాలా ఇష్టం. ఎన్నాళ్ళ గుర్తొచ్చావే ప్రేమ, ఎన్నాళ్ళని దాక్కుంటావే లోన. నాకు నచ్చిన గుండాడు నా ఎదురుగా ఉన్నాడు. మనసారా.